లబ్ధిదారుడు ముందుకొచ్చి ఈరోజు దాన్ని నిర్మాణం చేసుకోవడానికి దానికి ఆ ప్రయత్నం చేయడం లే దాని పర్యవసానంగా రాష్ట్రవ్యాప్తంగా ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళు ఇప్పటికే 3.5 సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా గవర్నమెంట్ పొద్దువాలిపోయింది మరి ఎప్పుడు కడతారో దానికి చెప్పలేకపోతా ఉన్నారు కాబట్టి ఈరోజు పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని 5 లక్షల రూపాయలు ఇచ్చే తప్ప ఇవాళ వాళ్ళ ఇళ్ల నిర్మాణం పూర్తి కాదు దానిపైన దృష్టి సారించాలని కోరుతా ఉన్నాం ఇవాళ రైతులు పంట పెట్టడానికి ముందుకు రావడంలే క్రాప్ హాలిడేపై చెప్పుకో వాళ్ళు బయటకు చెప్పడం లేదు కానీ ఒక రకంగా చెప్పాలంటే క్రాప్ హాలిడే ప్రకటించేసినట్లే ఎందుకు అంటే మాకు గిట్టుబాటు కాదంటా ఉన్నారు గిట్టుబాటు కాదు కాబట్టి పంట పెట్టమనే ఒక దుస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులు ఎదుర్కొంటా ఉన్నారు అదేవిధంగా కోస్తా జిల్లాలో పంట పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రైతులను గాలికి వదిలేసింది ప్రభుత్వము దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యలన్నీ కూడా సేకరించి డిసెంబర్ 12వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతూ ఉన్నాం అందరం కూడా కలిసికట్టుగా నరేంద్ర మోడీకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మెడలు వంచి రైతులను కాపాడుకోవడానికి ఉద్యమాలకు సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుడతాం అందరూ లోకల్ ప్రజాప్రతినిధులు అధికారి నాయకులు బెదిరింపులు చేసి ఎవరు రాకుండా చేస్తూ ఉన్నారు తర్వాత తీరా జాకీ ఇక్కడ మన అనంతపురానికి సమీపంలో రాప్తాడ దగ్గర 5-6 వేల మంది మహిళలకు ఉపాధి చూపించే గార్మెంట్ పరిశ్రమ రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే వాళ్ళు ఉండలేక వెళ్ళిపోయినారని చెప్పి వచ్చింది ఇవాళ సమాధానం చెప్పాలి ఈరోజు ఆ ఫ్యాక్టరీ కావాలని మా వాళ్ళందరూ కూడా దాన్ని పోకుండా చూడాలని ధర్నా చేస్తేనేమో సిపిఐ వాళ్ళపైన తెలుగుదేశం వాళ్ళపైన కేసు పెట్టావు మరి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన వాడిపైన నువ్వు కేసు పెట్టావా ఏం చేస్తా ఉన్నారు పోలీసు వాళ్ళని అడుగుతా ఉన్నా మీరు అధికార పార్టీ వాళ్ళకు తొత్తులుగా వ్యవహరించడానికి ఉన్నారా లేకపోతే చట్టాన్ని కాపాడడానికి ఉన్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఒకటి అమల్లో ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా ఈ చివర హిందూపురం నుండి ఆ చివర ఇచ్చాపురం వరకు కూడా ఇవాళ ఒక దోపిడీ రాజ్యం నడుస్తుంది.